చైనా స్పేస్ ఏజెన్సీ అయిన చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక లోనార్ మిషన్ని ప్రయోగించిందండి. దాన్ని చాంగ్ E4 అన్నారు. ఈ చాంగ్ E4 అనేది మూన్ దగ్గరికి పంపించిన ఒక మిషన్ అండి. అంటే చంద్రుడి మీద దగ్గరికి ఒక మిషన్ని పంపించారు. ఆ మిషన్ పేరే చాంగ్ E4. ఇది ల్యాండర్ అండ్ రోవర్ మిషన్ అండి. అంటే మూడు రకాల మిషన్స్ ఉంటాయండి ఎప్పుడు కూడా స్పేస్ అడ్మినిస్ట్రేషన్కి. ఒకటి ఆర్బిటార్, రెండోది ల్యాండర్, మూడోది రోవర్. ఆర్బిటార్ అంటే ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఆర్బిట్ కక్ష చుట్టూ తిరుగుతూ ఉంటుంది గ్రహానికి. ల్యాండర్ అంటే ఏంటంటే ఆ గ్రహం లేదా కృత్రిమ ఆ గ్రహం మీదకి ల్యాండ్ అవుతుంది, అక్కడ రీసెర్చ్ చేస్తుంది. రోవర్ అంటే ల్యాండ్ అయిన తర్వాత అక్కడ తిరుగుతూ రీసెర్చ్ చేస్తుంది. ఇది ఆర్బిటార్, ల్యాండర్, రోవర్. ఈ చాంగ్ E4 అనే మిషను ల్యాండరు మరియు రోవర్. ఇది మూన్ మీద దిగిందండి. మూన్ మీద దిగింది ఎందుకోసం అంటే మూన్ దగ్గరున్న రీసెర్చ్ కోసం. రీసెర్చ్ మూన్ దగ్గర ఉన్న రాక్ మరియు సాయిల్ని ఎర్త్కి పంపిస్తుంది శాంపిల్స్ని. దాన్ని ఆధారంగా చేసుకొని మూన్ దగ్గర దాని అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ ఎలా ఉండింది అనేది చాంగ్ E4 మిషన్ ద్వారా చైనా స్పేస్ ఏజెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే మూన్కి 2 సైడ్స్ ఉంటాయండి. ఒకటి మనకు కనిపించేది, ఇంకొకటి కనిపించింది ఆన్ సైడ్, ఇంకొకటేమో ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్. ఈ చాంగ్ E4 అనేది మనకు కనిపించని పార్ట్ అనే ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్లో దిగిందండి. ఇది మేజర్ పాయింట్ అన్నమాట. అంటే చాంగ్ E4 అనేది బ్యాక్ ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ ల్యాండ్ అయింది. దీన్నే ఎందుకంటే ఏంటండి మూన్కి మనకి ఒకవైపే చూడగలుగుతాం. ఎందుకంటే మూన్ రొటేషను ఎర్త్ రొటేషను ఒకేలాగా సేమ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనకి మూన్ వైపు ఉన్న ఒక భాగమే కనిపిస్తుంది, ఎప్పుడు అవతల భాగం కనిపించదండి. దాన్నే ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ అంటారనమాట. ఎందుకంటే మూన్ రొటేషన్ కూడా 28 డేస్ తీసుకుంటుంది. సో దీన్నే టైడల్లీ లాక్ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అంటారు. ద మూన్ ఈజ్ టైడల్లీ లాక్ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అంటే సేమ్ ఉంటుందండి. అంటే సేమ్ స్పీడ్ ఉంటుంది అనమాట ఎర్త్ మూన్ స్పీడ్. సో మనకు హాఫ్ పార్టే కనిపిస్తుంది, హాఫ్ పార్ట్ కనిపించదు. సో వెనక భాగాన్ని దిగటం అనేది ఈ మిషన్ అనేది మిషన్ ల్యాండ్ అయిందండి. వెనక భాగం అంటే చంద్రుడి యొక్క వెనక భాగం మీద ల్యాండ్ అయింది. ఇది గ్రేట్ అచీవ్మెంట్ అనమాట చైనీస్ స్పేస్ ఏజెన్సీకి. ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ ల్యాండ్ అయింది. సో చాంగ్ E4 అనేది మూన్కి సంబంధించిన లోనార్ ఎక్స్ప్లోరింగ్ మిషన్ అండి. అంటే చంద్రుడి మీద పరిశోధన చేయడానికి ప్రయోగించిన మిషన్ ఇది. ఇది చాంగ్ E అంటే ఏంటంటే చైనీస్ మూన్ గాడ్ పేరండి. అది అంటే చైనీస్ యొక్క చంద్రుడి యొక్క దేవత పేరు అనమాట అది, ఆ చాంగ్ E అనేది. ఈ చాంగ్ E3-4 అనేది సక్సెస్ఫుల్గా చంద్రుడి మీదకి ప్రవేశపెట్టినాయి. ఈ చంద్రుడి మీద ఏ ప్లేస్లో దిగింది ఏంటంది, వాన్ కర్మన్ క్రాటర్ అనే ప్లేస్లో దిగిందండి. వాన్ కర్మన్ క్రాటర్ అనే ప్లేస్లో దిగింది ఇది చంద్రుడి మీదకి. మొత్తం ఓవరాల్గా మీరు చూసుకుంటే చాంగ్ E4 అనేది లోనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, చంద్రుడిని పరిశోధించడం కోసం పంపించడం జరిగింది. ఇది ల్యాండర్ రోవర్ మిషను. ఇది చంద్రుడి మీద వాన్ కర్మన్ క్రాటర్ మీద దిగింది. ఇది చంద్రుడి మీద పరిశోధనలు చేయటం కోసం రాక్ని, సాయిల్, సో అక్కడున్న రాళ్ళని, శిలాజాలు, అదేవిధంగా రాక్స్ని, శిలలు, అదేవిధంగా నేలని భూమి మీదకి పంపిస్తుంది. ఈ చాంగ్ E4 మిషన్ని ప్రయోగించినప్పుడు ఇది మూన్కి కనిపించని ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ వెనక భాగంలో దిగింది.